దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినాన దేవుని మాటలు వింటున్న మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నిశ్చయంగా ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యంలో ప్రభువు దయాళుడని మీరు రుచిచూచి ఉన్న ఎడల సమస్తమైన అసూయను మానండి అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన పాపాలను మానమని తెలియపరుస్తూ ఉన్నాడు. వాటిలో అసూయ అనేది ఒకటి. అది ప్రతి మనిషికి తెలిసిందే, ప్రతి మనిషిలో ఉండేదే. మనిషి పుట్టుక నుంచి చనిపోయేంత వరకు కూడా ఎంత వద్దనుకున్న మనిషిని వెంబడిస్తూనే ఉంటుంది. ఈ అసూయ చాలా భయంకరమైనది. ఈ అసూయ ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉన్న హృదయాన్ని పాడు చేస్తూ ఉంటుంది. కరోనా వైరస్ కంటే కూడా ఈ అసూయ భయంకరమైనది. ప్రాణాన్ని తీస్తున్న ఈ వైరస్ను నిర్మూలన చేయాలని ప్రయాసపడుతున్నారు. కానీ ఈ అసూయ అనే భయంకరమైన రోగం అనేక మందిలో సంక్రమించిన ఎవరు పట్టనట్టుగా ఉంటున్నారు. ఈ అసూయ మనిషిని నరకానికి తీసుకెళ్తూ ఉందని తెలిసినా ఎవరికి వారు నిశ్చింతగా ఉంటున్నారు. మరి పరిశుద్ధ ఆత్మదేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, ప్రభువును మీరు రుచి చూచి ఎరిగిన తరువాత, అంటే యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందిన తరువాత మీ పాత జీవితాన్ని విసర్జించాలి అని. ఇకే మాత్రం ఆ పాత అనుభవాలను మన జీవితంలోనికి రానివ్వకూడదు. ఎందుకంటే ఆయన వాకిట నిలిచి ఉన్నాడని, తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడని మనం జాగ్రత్త పడాలి. ఈ అసూయ చేత మనుషులు సమాధానాన్ని కోల్పోతారు, అల్లర్లు కలుగుతూ ఉంటే. ఈ అసూయ మన మనస్సులో ఉంటే శరీర సంబంధుల వలె మనుషుల రీతిగా నడుచుకున్నట్టే. అందుకే ఆత్మ సంబంధులమైన మనము అసూయను మనలోకి రానియకూడదు. అసూయ చేత కొందరు క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ అసూయ వల్ల దేవుని రాజ్యాన్ని కూడా మనం పోగొట్టుకుంటాం. మనుషుల్లో ఉన్న ఈ అసూయ వల్ల ప్రధాన యాజకుడు యేసయ్యను సిలువుకు అప్పగించాడు. మోషే అహరోనులు ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉన్నప్పుడు వారు దేవుని వాక్కులను ప్రజలకు ప్రకటిస్తూ ఉండగా వారి మీద అనేక మంది అసూయపడ్డారు. అసూయపడిన వారిని భూమి నెరవిడిచి మృంగివేస్తూ వచ్చింది. ఇస్సాకు ఆస్తి పెరగడం వల్ల, వేసిన పంటలు నూరంతల ఫలం పొందడం వల్ల ఫిలిస్తీయులు ఇస్సాకు మీద అసూయపడ్డారు. రాహేలుకు పిల్లలు కలగకపోవడం వల్ల తన అక్క మీద అసూయపడింది. ఇలా అనేక మంది పిల్లల కొరకు, ఆస్తుల కొరకు, పదవుల కొరకు, ఘనతల కొరకు ఒకరి మీద ఒకరు అసూయపడ్డారు. దైవజనుడైన పౌలు సౌలుగా ఉన్న దినాలలో దేవుణ్ణి రుచి చూడనప్పుడు, అంటే ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు దేవుని ప్రజలను చూసి అసూయపడేవాడు, వారిని హింసించేవాడు, దూషించేవాడు, అనేక మందిని నాశనం చేశాడు. ఎప్పుడైతే దేవుని వెలుగు సౌలును తాకిందో వెంటనే సౌలు పౌలుగా మార్చబడ్డాడు. సౌలులో ఉన్న ఆ అసూయ జీవితం దేవుని ప్రేమగా మార్చబడింది. సౌలు ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టి ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించాడు. అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారాడు. ఈ అసూయ అనే పాపం మన మనసులో ఉంటే ఆశీర్వాదాన్ని అనుభవించలేం, ఆధ్యాత్మికంగా ఎదగలేం. అందుకే అసూయ మన జీవితంలోకి రాకుండా మనం జాగ్రత్త పడాలి. దయాళుడైన దేవుడు మన జీవితాలను అసూయ అనే పాపం నుండి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్నని బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అసూయను మానివేసి నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించిన నిబిడలందరినీ కూడా మీరు దీవించండి. అసూయ అనే పాపంలో ఇకెన్నడూ పడకుండగా నిబిడల్ని మీరు స్థిరపరచండి. ఆధ్యాత్మికంగా నిబిడలను వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం. నిబిడల హృదయాలను మీరు పరిశుద్ధపరిచి ఆ అసూయ అనే పాపాన్ని జయించడానికి మీరు కృపను అనుగ్రహించండి. ఈ దినమంతా నిబిడలు చేస్తున్న ప్రతి పనిని దీవెనకరంగా మార్చండి. నిబిడలకు నీ సన్నిధిని తోడుగా ఉంచి బహుగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని మహిమ ఘనత ప్రభావాలు నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.